నమస్తే అండి. నా పేరు రాపోలు వెంకటేశ్వర్లు. మేము నల్గొండలో బృందావన కాలనీ ప్లాట్ నెంబర్ 71లో ఉంటున్నాము. ఈ పండ్ల తోటలు పెంచాలని అనుకునే వాళ్ళందరూ కూడా టబ్బులలో కంటే మడులు కట్టుకుంటే మంచిదండి. ఈ ఎత్తు మడులన్నీ కూడా ఈ ఇప్పుడు ఉన్నటువంటి మడి 4x4 మడి కట్టుకుంటే ఉత్తమంగా ఉంటుందండి. అది పిల్లర్ బేస్ చేసుకొని కట్టుకోవాలండి. పిల్లర్కు అటు ఇటుగా ఉంచి చక్కగా సెంటర్లో బరువు ఉండేటట్టుగా చూసుకొని 4x4 అండి. 2x4 ఒక బండ, 2x4 ఒక బండ, రెండు బండలు తెచ్చి 4 ఇటుకల మీద పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక 20 ఇటుకలు పడుతున్నాయండి. 4x4 మడి కట్టడానికి 20 సిమెంట్ ఇటుకలు పడతాయండి. 2 ఫీట్ల సిమెంట్ ఇటుకలు, 8 ఇంచుల హైట్ ఉంటుంది, 2 ఫీట్ల పొడవు ఉంటుంది. ఆ తర్వాత 6 అంగుళాల వెడల్పు ఉంటుంది. ఇలాంటి మడి కట్టడానికి 20 ఇటుకలు పడతాయి. ఇలా నేను 2 మడులు కట్టుకున్నానండి. ఆ తర్వాత ఇంకొక 4 మడులు 2x4 కట్టానండి. ఎందుకంటే ఇది కాంపౌండ్ వాళ్ళకు దగ్గరగా ఉంది కాబట్టి, పిట్టగోడకు దగ్గరగా ఉంది కాబట్టి అది 4 కట్టడానికి కుదరలేదు. 2x4 కట్టానండి. 4 ఫీట్ల పొడవు, 2 ఫీట్ల వెడల్పుతోటి ఆ విధంగా మడులు కట్టుకున్నాం. ఈ మడులు కట్టిన తర్వాత ఇందులో మొదటగా మనము ఆకులు వేసుకున్నామండి. ఎండిపోయిన ఆకులన్నీ మడులు వేసుకున్నాం. ఆకుల మీద మట్టి వేశానండి. మట్టి వేసి దాని మీద కొంత వర్మి కంపోస్ట్ చల్లానండి. ఆ తర్వాత మళ్ళీ ఆకులు వేసానండి, మళ్ళీ మట్టి వేశానండి. దాని మీద ఈసారి వేపపిండి చల్లానండి. ఆ తర్వాత మళ్ళీ మట్టి వేశానండి, మళ్ళీ ఆకులు వేసామండి. ఇలా ఇంకొకసారికి ఏం చేసామంటే ఆముదం పిండి చల్లామండి. ఈ విధంగా మడిని తయారు చేసుకునేటప్పుడే న్యూట్రిషస్ ఫుడ్ అందులోనే కలిపేశాం. ఆ కలిపిన తర్వాత పెద్ద మడులకి 2 పెద్ద చెట్లు పెట్టుకున్నాం. ఒక జామ కానీ, మామిడి కానీ, చింత చెట్టు కానీ, మడులలో 2 పెద్ద చెట్లు పెట్టుకున్నాం, 2 పూల మొక్కలు పెట్టుకున్నాం. మొదటగా నేను చెప్తున్నానండి, పండ్లు పండాలన్నా, పాలినేషన్ కావాలన్నా పూల మొక్కలు కంపల్సరీ. అందుకోసం నేను మాత్రము 2 పెద్ద మొక్కలు పెట్టుకొని 2 పూల మొక్కలు పెట్టుకున్నాను. మధ్యస్థంగా ఉన్నటువంటి జాగంతా కూడా ఖాళీగా ఉంటుంది కాబట్టి మనకు త్వరగా వచ్చేటువంటి 2 నెలలు 3 నెలలు వచ్చేటువంటి పంటను పెట్టుకున్నాం. అవి ఏంటివి, పాలకూర పెట్టుకున్నామండి, గోంగూర పెట్టుకున్నాం, టమాటా పెట్టుకున్నాం, వంకాయ పెట్టుకున్నాం, దొండకాయ పెట్టుకున్నాం, ఇది బెండకాయ పెట్టుకున్నాం. తొందరగా వచ్చేటువంటి 2-3 నెలలలో పెరిగి మనకు పంట వచ్చేటువంటి వాటిని ఈ పెద్ద పెద్ద మొక్కల మధ్యలో పెట్టుకొని మనం ఆ విధంగా ఇమీడియట్గా వచ్చేటువంటి పంటను తీసుకోవడం జరుగుతుంది. ఈ మడులన్నీ కూడా నేను సొంతంగా కట్టుకున్నాను. అంటే నేనే సొంతంగా కష్టపడి ఇదివరకు బిల్డింగ్ కట్టినప్పుడు చూసిన అనుభవాన్ని బట్టి ఈ మడులన్నీ నేనే కట్టుకున్నామండి. మా పంతులమ్మ గారి సపోర్ట్తో ఈ మడులు కట్టుకోవడం జరిగింది. ఈ మట్టి అండి, మనము మట్టి వచ్చేసరికి చెట్టుకి 15 రోజులకు ఒకసారి వర్మి కంపోస్ట్ పయనించి చల్లుతామండి. ఆ తర్వాత మరి యొక్క 15 రోజులకు ఒకసారి ఈ పెండ, ఆవు పేడను తీసుకొచ్చి చక్కగా నీళ్లలో వేసి 2 రోజుల నుంచి 3వ నాడు ఆ నీటిని ఈ యొక్క పెద్ద పెద్ద మొక్కలకి ఇవ్వటం జరుగుతుందండి. అలా తర్వాత 15 రోజులకు ఒకసారి, మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత ఈ మొక్కలకి చక్కగా నీమాయిల్ స్ప్రే చేస్తాను. ఎందుకంటే ఆకుముడత రోగం రాకుండా ఉండటం కోసం నీమాయిల్ స్ప్రే చేస్తానండి. ఇలా ఆకుముడత రాకుండా ఆయిల్ స్ప్రే చేస్తాము. పూర్తిగా ఆర్గానిక్ మాత్రమే, ఎట్టి పరిస్థితుల్లో కెమికల్ వాడే ప్రసక్తి లేదండి. ఈ ఆర్గానిక్ ఫుడ్ తోటి మాకు ఆరోగ్యంగా ఉంటున్నామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.